Hi all, welcome back to my channel. Iroju nenu dil pasand tayar chestunnanandi. Daniki kavalsinavi maida 2 cups teeskovalandi oka bowl loki. Alage baking soda teeskovalandi, baking powder kadu, 3/4 spoon. Alage 1 pinch salt. Salt taste kosam andi. Indulo manam వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఒక 5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ నెయ్యి అంతా కూడా పిండిలో మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన మిశ్రమంలో మనం చేతితో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే బాల్ల వచ్చేలా ఉండాలండి. ఇలా దగ్గరికి రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి. చపాతి పిండి అంత మెత్తగా కాదు, మనకి పూరి కలుపుకున్నట్లుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు ఎండు కొబ్బరి తురిమింది తీసుకోవాలి. అలాగే టూటీ ఫ్రూటీ ముక్కలు 1/2 కప్ తీసుకోవాలి. ఇది రెండిటికి కంప్లీట్గా సరిపోతుందండి. నెక్స్ట్ 3/4 స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. నెక్స్ట్ ఆల్మండ్ అండ్ క్యాషియో కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా, అది 1/2 కప్. అలాగే రైజిన్స్ 1/2 కప్. ఇవి ఏవి కూడా మీరు ఫ్రై చేయని అవసరం లేదండి, అన్నీ కూడా పచ్చివే యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను, మీకు ఇష్టమైతే 3/4 యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలండి మెల్ట్ అయినది. ఇది నీట్గా అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుంది రెడీగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకి 1/2 అవర్ అయింది డో కలుపుకుని. మనం పిండి తీసుకుని 2 పెద్ద బాల్స్ కింద, 2 చిన్న బాల్స్ కింద తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను చపాతీలు కానీ పూరీలు కానీ చేసేటప్పుడు ఇలా రోల్లా చేసేసుకుని కట్ చేసుకుంటానండి. దానివల్ల ఫాస్ట్గా పని అవుతుంది. ఎన్ని చపాతీలు చేసినా మనకి ఇలా బాల్స్ చేసి ఒకటి ఒకటి చేయాలి అంటే టైం పడుతుంది. ఇలా కట్ చేసుకుని చేస్తే ఫాస్ట్గా అవుద్ది. పార్టీలప్పుడు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది మనకు పని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ అప్పడాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోవాలండి. ఒక దిల్ పసంద్కి మనం ఫస్ట్ ఒకసారి పల్చగా చేసుకోవాలండి. అప్పుడన్ని నీట్గా పల్చగా తీసి చేసుకుని అప్పుడు దానిపైన నీట్గా ఘీ అప్లై చేయాలండి. ఒకసారి ఘీ అప్లై చేసిన తర్వాత మనం దానిపైన ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుని మైదా తీసుకుని మొత్తం అంతా ఒకసారి జల్లాలండి. ఇలా జల్లిన దాన్ని నీట్గా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసుకుంటాం వల్ల మనకి లేయర్స్ లేయర్స్ దిల్ పసంద్ బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మనం పరోటాకి ఎలా అయితే రోల్ చేస్తామో దీన్ని కూడా మనం అలాగే రోల్ చేసుకోవాలండి. నీట్గా రోల్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుందామండి. ఇలానే ఫస్ట్ నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 2 దిల్ పసంద్ రెడీ చేస్తున్నానండి. ఒకటే చాలు అనుకుంటే కనుక 1 కప్ మైదా అయితే సరిపోతుంది. ఇంకో ఆల్రెడీ నేను ఇలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. వీటిని మళ్ళీ మనం ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ పెద్ద అప్పడంలాగా ఒకటి, ఒక చిన్న అప్పడంలాగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా పలచగా చేయకూడదు, ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి. పలచగా అయితే మనకి లేయర్స్ లేయర్స్ కింద రావండి. చూసారా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ ఫిల్ చేసుకుందాం. రెడీగా పెట్టుకున్నాం కదండి ఇందాక రెడీ చేసుకుని, అది ఇందులో పెట్టి ఇప్పుడు ఫిల్ చేసుకుని బేక్ చేసుకుందాం. నెక్స్ట్ బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని బేకరీల్లో ఇలా అన్నీ మిక్స్ ఉన్నది రేర్గా దొరికేవండి. ఎక్కువ శాతం కొబ్బరి టూటీ ఫ్రూటీ మాత్రమే ఉండేవి. ఇలా రైజిన్స్ మనకి క్యాషియో ఇవన్నీ ఉండేవి కాదు. కొన్ని ప్లేసెస్లో మాత్రమే అలా దొరికేది. సో అప్పుడు అక్కడ అలా అవైలబిలిటీ ఉంటుందో కొనుక్కునేదాన్ని, ఎప్పుడు ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు యుఎస్లో నేను ఉండే ప్లేస్లో. బట్ నాకు ఇలా చేసుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బయట కొన్నదానికన్నా ఘీ యాడ్ చేసి మనం చేస్తున్నామేమో చాలా టేస్ట్ అనిపించిందండి ఇలా చేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చేసింది బయట కొన్నదానికంటే కూడా చాలా ఎక్కువ టేస్ట్ అనిపించింది. ఇప్పుడు దీనిపైన కవర్ చేసి వేరే అప్పడం యాడ్ చేసానండి. దీనిపైన ఇలా చిన్న అప్పడం వేసిన తర్వాత నీట్గా చుట్టూ ప్రెస్ చేయాలండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత దానిపైన వాటర్ అప్లై చేసుకుని ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటర్ అప్లై చేయడం వల్ల మనకి ఇది పైన మనం ఫోల్డ్ చేస్తే ఇది మంచిగా స్టిక్ అవుతుంది. లోపల ఎయిర్ మాత్రం ఉండేలాగా చేయొద్దు. ఎయిర్ లేకుండా మీరు
పైన కవర్ చేసుకోండి. ఎయిర్ ఉంటే కనుక మీకు కట్ చేసి పీసెస్ కట్ చేస్తున్నప్పుడు బ్రేక్ అయిపోతా బయటికి అంత స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అందుకని కేర్ఫుల్గా ఎయిర్ మాత్రం లోపల ఉండకుండా మీరు జాగ్రత్తగా చేయండి. దీనిపైన నేను మళ్ళా మిల్క్ అప్లై చేశానండి. ఇలా మిల్క్ అప్లై చేయడం వల్ల మనకి పైన మంచిగా కలర్ వస్తుంది. పఫ్ అయినా సరే ఇవైనా సరే ఇలాంటివి ఏవైనా బేక్ చేసేటప్పుడు పైన కొద్దిగా మిల్క్ వాష్ ఇవ్వాలండి. దానివల్ల మంచి కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఓవెన్ హీట్ చేసుకుందాం. చేసి పెట్టానండి ఓవెన్. నేను 375 పెట్టానండి. పెట్టి బేక్ చేస్తున్నాను. నాకు ఇది కరెక్ట్గా 40 మినిట్స్ మంచిగా బేక్ అయిందండి. మా 40 మినిట్స్కి రెడీ అయిపోయిందండి. దీన్ని మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్ట్ ఉంది ఇలాగా ఇంట్లో చేయడం వల్ల. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీ అండి, ఇది కష్టమైతే కాదు. మీరు రకరకాల స్వీట్స్ చేసుకునే కంటే కూడా చాలా ఈజీ దీన్ని తయారు చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.